बापट्ल जिला रेपल्ले रैल्वे स्टेशन लो महिलापै अत्याचार घटना बाधाकरमनी मंत्री मेरुग नागार्जुन अन्नारु। रेपल्ले रैल्वे स्टेशन को वच्चिन मंत्री अत्याचार घटनकु संबंधिंचिन विवरालु पोलीसुलनु अडिगि तेलुसुकुन्नारु। घटना जरिगिन 5 निमिषाल्लोने पोलीसुलु स्पंदिंचारनि तेलिपारु। बाधितुलकु प्रभुत्वं 2 लक्षल रूपायल आर्थिक सहायं चेसिंदन्नारु। निंदितुलनु वदिलेदि लेदनि स्पष्टं चेसिन मंत्री बाधितुरालकि अंडगा उंटामनि पेर्कोन्नारु। రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు। అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు। చట్టం దారి పరిస్థితి చేసుకెళ్ళే విధంగా ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు పంజేస్తున్నారు। రమ్య కేసులో ఏం జరిగిందో, ఉంక కేసులో ఏం జరిగిందో ఇన్వాల్వ్మెంట్ తీవ్రత పరిణామాలు దాని మీద ఆధారపడి ఉంటుంది। కానీ ఎక్కడ తప్పు చేసే పరిస్థితి ఉండదు। చంద్రబాబు లైనగా లోబుచిగా ఈ రోజు ఈ మర్డర్ చాలా మర్డర్ జరిగింది। సీరియస్ గా ఈ 3-4 రోజుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు। చంద్రబాబు వచ్చి మాట్లాడమనండి। చిలుమూరులో జరిగిన తెలుగుదేశం, తుమ్మపూడిలో జరిగిన తెలుగుదేశం, విశాఖపట్నం గోపాలపట్నంలో తెలుగుదేశం, తెలుగుదేశం చేస్తున్నటువంటి ఇది నాటకం। తెలుగుదేశం చేస్తే ఇన్వాల్వ్మెంట్ ఉంది, బాధ్యుల్ని మాత్రం వదిలే ఛాన్సే లేదు। ఈ కేసులో పర్టికులర్ చాలా మానవీయ కోణంలో ఈరోజు ఆ అమ్మాయిని ఆ ముగ్గురు పిల్లల్ని వాళ్ళని చూస్తూ ఉంటే ప్యాథెటిక్గా ఉంది। డెఫినెట్గా ముద్దాయిలను వదిలే ఛాన్సే లేదు। చట్టం ఏం చేసుకుపోద్దో చేయిస్తాక సిద్ధంగా ఉంటాం మేము। చంద్రబాబు లాగా డ్యాన్స్ వేయాలి। రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక వలస కూలి దంపతుల మీద దాడి చేసి భర్తని కట్టేసి భార్య పైన అత్యాచారం చేశారనేటటువంటి సంఘటన ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది। నిన్న రాత్రి నేను హైదరాబాద్కి రావడం జరిగింది। పొద్దున ఈ సంఘటన తెలిసిన వెంటనే అసలు అందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాము। రైల్వే స్టేషన్లో పొద్దున బస్సు కోసం ఎదురు చూసినటువంటి దంపతుల మీద దాడి జరిపి సామూహిక అత్యాచారం చేసేంతగా ఈరోజున రైల్వే స్టేషన్లో భద్రత రక్షణకు సంబంధించినటువంటి ఆ గస్తీకి సంబంధించినటువంటి ఎక్కడ లోపం జరిగింది అనేటటువంటిది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము। ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీతోటి ఇతర అధికారులతోటి మాట్లాడడం జరిగింది। దీంట్లో ఇప్పటికే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది। మేము కూడా మాట్లాడుతున్నాం పోలీస్ అధికారులతోటి, నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది। దీనిపైన కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, దర్యాప్తు అనేటటువంటిది కూడా లోతుగా చేయమని చెప్పి ఈరోజు కోరుతూ ఉన్నాం। అంతేకాకుండా రైల్వే శాఖ అధికారులతో కూడా మాట్లాడుతున్నాము। ఈ రోజున టోటల్గా రైల్వే స్టేషన్లలో భద్రతా రక్షణ ఆ లోపాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, అధికారులని కార్యాలయానికి మా మహిళా కమిషన్ కార్యాలయానికి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాము। ఈ నివేదిక ఎక్కడ లోపం జరుగుతోంది రైల్వే స్టేషన్లో, అసలు రైల్వే స్టేషన్లో అత్యాచారం అనేటటువంటి దాన్ని సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం। ఒక ఓపెన్ ప్లేసు, ఒక వ్యవస్థ రైల్వే అనేటటువంటిది, ఈ వ్యవస్థలో ఇట్లాంటి అత్యాచార సంఘటనలు జరగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం, చాలా దారుణమైనటువంటి విషయం। దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం।